ఒకటి అనుకుంటే మరొకటి జరిగిందా? ప్రతిపక్షాలందరూ ఒకవైపునే ఆలోచిస్తుంటే మరోవైపున జగన్ ప్రభంజనమైపోయారు. ఎస్, 2019లో ఏ మాదిరి అయితే జగన్ ప్రజల్లోకి వచ్చాడు, ఏ మాదిరిగా పాదయాత్రలో ప్రజలకు జగన్ దగ్గరయ్యారు. మరోసారి 2024 ఎన్నికల సమయానికి సిద్ధం సభ ఒక్కసారిగా ప్రభంజనంలా ఏపీ రాష్ట్రం మొత్తం కూడా షేక్ అయితే చేసిందనే చెప్పాలి. 1, 2, 3 ఒక్కొక్క సిద్ధం సభలో జరిగిన ఒక్కొక్క సిద్ధం కథ అమోఘం. సిద్ధంతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రతిపక్షాల గుండెళ్ళైతే పగిలిపోయాయని అయితే క్లియర్గా తెలుస్తోంది. నిజానికి ఒక రాజకీయ నాయకుడు స్పీచ్ పెట్టినా, మీటింగ్ పెట్టినా నార్మల్గా 150,000 మందో వస్తుంటారు. కానీ ఇక్కడ సిద్ధం సభ, నిన్న జరిగిన అనంతపురం రాప్తాడు వేదికగా జరిగిన సిద్ధం సభకు మాత్రం ఏకంగా అందరూ రికార్డును బద్దలు కొడుతూ 10,00,000 మంది జనాభా వచ్చారంటే ఆషామాషి విషయం కాదు. ఆ సముద్రం తలపించేలా ఆ విజువల్స్ చూసిన, ఆ వీడియోలు చూసిన నిజంగా మైండ్ అయితే బ్లాక్ అవుతుంది సామాన్యులకే. మరి సామాన్యులకే మైండ్ బ్లాక్ అవుతుంటే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్ళు అయితే పరిగెడుతున్నాయనే చెప్పాలి. ఓటు వెయ్యరు, జగన్ ఇక ఓడిపోయాడు, జగన్ పని అయిపోయింది అని పిచ్చి మాటలు చెబుతున్న టీడీపీ, యెల్లో మీడియా అందరికీ కూడా ఇప్పుడు ఒక్కసారిగా సిద్ధం వేదిక అనేక సమాధానాలకు ఒక వేదికగా మారింది. చంద్రబాబు ఈ దెబ్బతో రాజీనామా చేసే ఆలోచనలో పడ్డారనే వార్తలు కూడా గుప్పమంటున్నాయి. తెలుగుదేశం పార్టీ ఇక లేవదని, టీడీపీ పైకి రాదని చంద్రబాబుకు తెలిసినంతగా మరెవరికి తెలిసి ఉండదు. ముందస్తుగానే ఆయన బాగా గ్రహిస్తుంటాడు కాబట్టి చంద్రబాబు టీడీపీ పతనం ఎంత దారుణంగా ఉంటుందో అనేది కూడా క్లియర్గా ఆయనకు అర్థమయ్యే ఉంటుంది. ఈ పాటికే ప్రజానీకం ఎటువైపు ఉన్నారు రాబాయ్ అని ఒక్కసారి ఆలోచన చేస్తేనే అర్థమవుతుంది చంద్రబాబు అండ్ కోకు. యావత్ ప్రజానీకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా జగన్ క్రేజ్కు ఫిదా అవుతున్నారు. ఒక మాస్ ఫాలోయింగ్తో మాస్ లీడర్గా ఎదిగిన జగన్ తనదైన పటుత్వం, తనదైన మాట శైలి, తనదైన బిహేవియర్తో మరింత ఆకట్టుకుంటున్నారు ప్రజల్ని అనేది క్లియర్గా తెలుస్తోంది. ఇక్కడ ఒక విషయం, పేద ప్రజలకు అండగా నిలబడిన వ్యక్తి, పేద ప్రజలకు ధైర్యంగా బాసటగా నిలబడిన వ్యక్తి, ఏకైక వ్యక్తి సీఎం, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే. గడిచిన 45 ఏళ్లలో చంద్రబాబు నువ్వు ఎందుకు ఇవి చేయలేదు, నేను 5 ఏళ్లలో ఎలా ఇవి చేశాను అంటూ తాను చెబుతున్న ప్రతి లెక్క సమాధానం చెప్పలేని పరిస్థితుల్లోనే టీడీపీ కేడర్ నిలబడి ఉంది. అక్కడ ప్రతి మాటలో బలం ఉంది, ప్రతి ప్రశ్నలో వాల్యూ యాడెడ్ ఉంది. ఇన్ని గణం ఉన్నప్పుడు ఎందుకు ప్రజలు నమ్మరు? ఓవైపున జగన్, మరోవైపున చంద్రబాబును ఇద్దరు బేరేజు వేసుకుంటే మాత్రం నిజాయితీలో కానీ, మాటిస్తే తప్పకుండా బలంగా నిలబడడంలోనో కానీ, ఏది పడితే అది మాట్లాడడంలో లేనిది కానీ, ఇవన్నీ కూడా జగన్లో నిర్మోహమాటంగా స్పష్టంగా కనిపిస్తున్న అంశాలు. వెరసి ఇవన్నీ రివర్స్లో చంద్రబాబులో నిర్మోహమాటంగా కనిపిస్తున్న మరో లక్షణాలు. ఈ 2 లక్షణాలను బేరేజ్ వేసుకుంటేనే అర్థమవుతుంది కదా ఎవరికి ఎందుకు ఓటు వేయాలి అన్నది. మరి ప్రజానీకం ఇంత క్లారిటీతో ఉన్నప్పుడు ఓటమి ఎవరికి వస్తుంది, గెలుపు ఎవరికి వస్తుంది? సర్వేలు ఎన్ని కలిసి వచ్చినా, జెండాలు, రంగురంగుల మేనిఫెస్టోలు, ఎన్ని మాయమాటలు వండి వార్చినా ప్రజలు వేసే ఓటుతోనే తీర్పు వస్తుంది కదా. ఆ తీర్పు రాబోయే కొద్ది నెలల్లోనే ఎంత ప్రపంచంలా వస్తుందో, దేశం మొత్తం షేక్ అయ్యేలా వస్తుందో మీరే చూస్తారు. చంద్రబాబుకు ఇప్పటికే ఫ్యూజులు అయితే అవుట్ అయిపోయాయి. బహుశా చంద్రబాబు రాజకీయ జీవితం ఇంతటితో ముగియబోతుంది అనే దానికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి లేదు. జెండలు జతగట్టుకుంటూ తాను ప్రయాణం చేస్తుంటే జగన్ను విమర్శిస్తున్న పవన్ కానీ, చంద్రబాబు కానీ, మీకు అంత నిజంగా దమ్ముంటే, మీరు గెలుస్తారన్న నమ్మకమే మీకుంటే, మీరు ఎందుకు పొత్తులకు పోతున్నారయ్యా అని విసురుతున్న జగన్ ప్రశ్నకు నిజంగా ఎవడైనా సమాధానం చెప్పగలుగుతాడా? ఇలాంటి ప్రశ్నలు కేవలం జగన్కి మాత్రమే సొంతం. ఆయన విసిరిన ప్రతి పంచుకు టీడీపీ సమాధానం కాదు కదా, ఆ దరిదాపులో కూడా రాలేదు. ఏదేమైనా నిన్నటి అనంతపురం రాప్తాడు సిద్ధం వేదికగా ప్రజానీకం అయితే సిద్ధమయ్యారు జగన్ను గెలిపించుకోవడానికి. ఒక సభ ఒక మీటింగ్ కాదండి, బిహేవియర్ ఇంపార్టెంట్, వ్యక్తిత్వం మనిషిలో గుణం ఇంపార్టెంట్. ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా పేద ప్రజల కోసం మాటలే కాదు చేతల్లో కూడా జగన్ ముందే ఉన్నారు. ఆ ప్రజలకు ఇబ్బంది అవుతుందంటే చాలు, ఎంత కష్టంలో ఉన్నా తాను బయటేసే కార్యక్రమమే చేస్తాడు తప్ప వెనకడుగు వేయరు. ఇందుకే పేదలకు దేవుడిగా మారారు జగన్.